आपने भूल की है इसी के రంజాన్ పండుగ అంటే ఒక పవిత్రమైనటువంటి పండుగ. ప్రపంచంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కడున్నా జరుపుకునేటువంటి పండుగ పవిత్ర రంజాన్. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు పైబడిన ఎప్పుడూ లేనటువంటిది ముస్లిం మైనారిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు, పండుగ కూడా చేసుకోలేకుండా ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా అందరినీ కలుపుకొని ముస్లిం మైనారిటీ సోదరులు రాష్ట్రంలో 10,70,000 మంది కార్డుదారులు ఉన్నారు, వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు సుమారు 40 కోట్ల రూపాయలు. ఈ 10,70,000 కార్డులు ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 40 కోట్లు ప్రతి సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఈ రంజాన్ తోఫ ఉంటుంది. అది తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఈ మిరప విత్తనాలు అక్రమంగా అమ్మినట్టు కాని ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మినట్టు కాని నిల్వ ఎక్కడైనా పెట్టి రైతులకు ఇబ్బంది కలుగు చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా ఏ షాపు కావచ్చు రైతు కావచ్చు రైతు ఇంట్లో నిలవన్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే వారు వేయటానికి మించి గనక తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వారు గనక మళ్ళా బ్లాక్ మార్కెట్లో గనక అధిక ధరకు అమ్మినా కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కువ విత్తనాలు ఎవరైనా తెచ్చుకొని ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ లేదు కాబట్టి 2 కేజీలు 3 కేజీలు తీసుకొచ్చి ఎవరైనా బ్లాక్ మార్కెట్ అమ్మితే ఈ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. విజిలెన్స్ దాడులు చేయమని చెప్పాను, అధికారుల్ని సోదాలు చేయమని చెప్పాను. ఎక్కడైనా కనుక మిరప విత్తనాలు ఆ కంపెనీలు తయారే కొద్ది మాత్రమే చేశారు, కొన్ని బ్రాండ్ కంపెనీల రైతులేమో ఎక్కువ డిమాండ్ ఉంది కనుక ఎక్కడ అక్రమంగా నిల్వ ఉంచినా ఎక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మినా విజిలెన్స్ మరియు మా డిపార్ట్మెంట్ దాడులు చేసి ఆ విత్తనాలు ఎక్కడైతే ఉంటాయో వెంటనే రైతులకి ఎకరాకు 100 గ్రాములు కాబట్టి నేరుగా రైతులకు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ విధంగానైతే భవిష్యత్తు కోసం చెరువులు కుంటలు నీటి కుంటలు ఇంకుడు కుంటలు తీశారో వీటన్నిటి ఫలితంగా కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కష్టానికి కానీ రాష్ట్రంలో ఈరోజు మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. 6 లక్షల హెక్టార్ల ఇప్పటికీ ఖరీఫ్ సాగు ఇప్పటికయింది. గతాన్ని పోల్చుకుంటే 2.5 లక్షల హెక్టార్లు ఈ తేదీకి జూన్ 30వ తేదీకి 2.5 లక్షల హెక్టార్లు అదనంగా ఖరీఫ్ అడ్వాన్స్ అవ్వడం కూడా జరిగింది. ఖరీఫ్ని అడ్వాన్స్ తీసుకురమ్మన్నారు, ఆ విధంగానే 2.5 లక్షల హెక్టార్లు అడ్వాన్స్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం 42,56,000 హెక్టార్లు ఉంది ఖరీఫ్. ఇది 100% ఖరీఫ్లో అందరూ కూడా రైతులకు మంచి సకాలంలో వర్షాలు పడుతున్నాయి, సకాలంలో విత్తనాలు అందిస్తున్నాం కాబట్టి 100% ఖరీఫ్ ఈ సంవత్సరం సోయింగ్ జరుగుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. వ్యవసాయం ఒక పండుగలాగా ఉండాలని చంద్రబాబు గారి పాలనలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలని ఆశిస్తాం.